పథకం మంజూరు కాలేదన్న వంటే పళ్ళు పీకేస్తా విద్యార్థిపై ఎమ్మెల్యే కన్నబాబు మండిపాడు. సో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సో విద్యార్థి అడగడం అయితే జరిగిందనమాట. తనకు విద్యా దీవెన పథకం మంజూరు కాలేదని తెలిపిన విద్యార్థిపై అనకాపల్లి జిల్లా ఇక్కడ యలమంచిలి ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు కన్నబాబు గారు అయితే దురుసుగా ప్రవర్తించారు. పార్టీ నాయకులు ఎమ్మెల్యేను వారించారు. మునగపాక మండలం నాగులాపల్లిలో శుక్రవారం జరిగిన గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. మల్ల శంకర్ ఇంటి వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను అమ్మఒడి పథకం అందిందమ్మా అని ప్రశ్నించారు. అందిందని ఆమె అయితే తెలిపిందనమాట. తాను ఐటీఐ పూర్తి చేశానని విద్యా దీవెన మంజూరు కాలేదని శంకర్ కుమారుని అయితే కుమారుడు శివాజీ ఎమ్మెల్యేకి తెలిపారు. నీవు చదువుకున్న పాఠశాల యాజమాన్యానికి మంజూరైందని ఎమ్మెల్యే వివరించారు. వాళ్లకు మంజూరైనప్పుడు తనకు చెప్పడం ఎందుకని ఎదురు ప్రశ్న వేశాడు. దీంతో ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రంగా స్పందిస్తూ పథకం మంజూరై కూడా ఎదురు ప్రశ్న వేస్తావా, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓట్ల కోసం మళ్ళీ మా వద్దకు రారా అని శివాజీ ఎదురు ప్రమాదం చెప్పేసరికి మరింత ఆగ్రహించిన ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నావు, పళ్ళు పీకేస్తానంటూ విద్యార్థిపైకి అయితే దూసుకెళ్లారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అసహనానికి అయితే గురయ్యారన్నమాట ఈయన. సో ఈ విధంగా జగనన్న అక్కడ విద్యా దీవెన కోసం అడిగినందుకు ఎమ్మెల్యే గారు అయితే ఈ విధంగా ఇచ్చారని చెప్పేసి వాపోయారు. సో ఇలా పథకాలకు సంబంధించి రాలేని వారు అడుగుతుంటే ఇలా ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లోని. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.